నమస్కారం అండి, ప్రజ్ఞాస్ కదంబమాలకి స్వాగతం. ఈ వీడియోలో క్యాబేజీ కొబ్బరి కూర ఏ విధంగా తయారు చేస్తానో చూపించబోతున్నాను. ముందుగా దడసరిగా ఉన్న గిన్నె కానీ మూకుట్లో కానీ 3 చెంచాల నూనె వేసి బాగా వేడవనివ్వాలి. బాగా వేడెక్కాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు శనగపప్పు, 2 చెంచాలు మినప్పప్పు, 3 పెద్ద చెంచాలు వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించాలి. దోరగా వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు, 1/2 చెంచా ఇంగువ వేసి ఒకసారి కలపాలి. ఇంగువ సువాసన వచ్చినప్పుడు 1 పెద్ద క్యాబేజీని సన్నగా ముక్కలుగా తరుక్కుని ఈ పోపులో వేసి ఉప్పు పసుపు వేసి బాగా మొత్తం కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కూర మాడకుండా మగ్గించుకోవాలి. ఈ కూర మగ్గేలోపు 1/2 చెక్క కొబ్బరి ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా మిక్సీలో రుబ్బుకోవాలి. కూర బాగా ఉడికిపోయిన తర్వాత ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఆ కూరలో వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కూరలో ఈ కొబ్బరి మొత్తం కలిసిపోవాలన్నమాట. ఆ విధంగా కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించిన తర్వాత దింపుకోవాలి.